బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయిన దంతయు సఫలమగును. దేవుని మహిమ కలిగాక దావీదు రాసిన కీర్తనలో ఒక చెట్టును గురించి వివరిస్తూ ఒక శ్రేష్టమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు దావీదు గారు. ఈ చెట్టు విషయం ఏంటంటే, అతడు అనే ఒక స్త్రీ లేక పురుషుని గురించి మాట్లాడుచు, అతడు నీటి కాలవల యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని మహిమ కలిగాక ఫలించే విషయాలు చాలా రకాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలికంగా ఫలించడం, రెండోది సకాలములో ఫలించడం, మూడోది వక్ర రూపములో ఫలించడం. ఈ రకముగా ఫలిస్తూ ఉండే చెట్లను మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉంటున్న ఒక మాట వ్రాయబడింది, నీటి కాలవన యోరణ నాటబడిన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అని. దేవుని మహిమకు లేక పైన విషయాలు ఉంటాయి, ఎవరు ఎప్పుడు ఎట్లా అని. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే వాస్తవానికి ఏ కాలములో ఏది ఫలించాలో ఆ విధంగానే ఫలించాలి. ఏ వయస్సులో ఏది జరగాలో అది జరగాలి. ఏ సందర్భములో ఏది అనుకూలమో అది అనుకూలపరచబడాలి. వయసు మీరిన కాలము గతించిన ఆ సందర్భానికి అనుకూలముగా ఏదైనా లేకపోతే అది ఆరోగ్యకరము కాదు, అది ఆశీర్వాదకరము కాదు, అది దీవెనకరము అసలు కానే కాదు. ఒకవేళ ఒక చెట్టు ఉంది, బాగా ఫలించింది, పూత పూసింది, కాత కాసింది అనుకున్నాం, ఆ తర్వాత ఏం కావాలి? దానికి భద్రత కావాలి. మన జేబులో ఒక 1000 రూపాయలు నోటు ఉందంటే దాన్ని భద్రంగా దాచుకోవాలి. మీ దగ్గర ఒక బంగారు నగ ఉందంటే దాన్ని భద్రంగా దాచుకోవాలి. ఒక చెట్టు, ఆ చెట్టులో పోతున్నా లేక కాతున్నా ఆ చెట్టును తప్పనిసరిగా భద్రంగా కాచుకోవాలి. వాస్తవానికి ఏ తల్లి అయినా కాపాడగలదంటే కాపాడలేదు, ఏ తండ్రి అయినా కాపాడగలడంటే కాపాడలేడు, ఏ అన్నైనా కాపాడగలడంటే కాపాడలేడు, ఏ పెద్దలైనా కాపాడగలడంటే కాపాడలేదు. కాపుదల అవసరమై ఉన్నది. మొదటి కాపుదల యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ప్రైస్తవా, దేవుని మహిమ కలిగాక ఎవరైతే ఫలిస్తున్నారో, ఏ విషయములైనా కూడా ఎవరైతే వృద్ధి చెందుతున్నారో, ఏ విషయములైనా కూడా ఎవరైతే అభివృద్ధి పొందుతున్నారో, ఏ విషయములైనా కూడా తప్పనిసరిగా వారికి కావలసింది కాపుదల. కాపుదల తప్పనిసరిగా అవసరమై ఉన్నది. దేవుని మహిమ కలిగాక ఏ ఏ విషయాలంటే ఆత్మీయ విషయంలో బైబిల్ చెప్తుంది, నా ఆత్మను నీవు కాపాడితివి అంటూ యోబు అంటున్న మాటలను అప్పుడప్పుడు కుంటిపడే ఆత్మ కలదు, గుడ్డిదైన ఆత్మ కలదు, చెవిటిదైన ఆత్మ కలదు, నడవలేని ఆత్మ కలదు, మాట్లాడలేని మూగదైన ఆత్మ కలదు, చూడలేని ఆత్మ కలదు, వినలేని ఆత్మ కలదు, రకరకాల ఆత్మలు ప్రస్తుతానికి ప్రపంచం నిండా ఉన్నాయి. అక్కడక్కడ సంఘాల్లో కూడా మనకు అగుపడుతుంటాయి. అందుకని యోబంటున్నాడు, నా ఆత్మను నీవు కాపాడితివి, నా కన్ను పోకుండా, నా కాలు పోకుండా, నా చెవి పోకుండా, నా గొంతుకు పోకుండా, నా నడక పోకుండా, నా ఆలోచన పోకుండా, నా ఆత్మను నీవు కాపాడితివి అంటూ యోబు వాక్య రూపంలో ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. ఆత్మకు కాపుదల అందరికీ కావాలి. ఇది మొదటి కాపుదల. రెండవ కాపుదల కీర్తనలు 91వ అధ్యాయం 10-11 వచనాలు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ కూడా అరమును సమీపించవు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని మహిమకు లేక రెండవ కాపుదల దేనికి అంటే మార్గములన్నిటిలో, కుడి పక్కన వెళ్ళు, ఎడమ పక్కన వెళ్ళు, ముందుకు వెళ్ళు, వెనుకకు వెళ్ళు, ఎక్కడ అడుగు వేసినా కూడా తప్పనిసరిగా కాపుదల కావాలి. కాపుదల అనేది తప్పనిసరి అవసరం కనుక వెళ్ళుచున్న ప్రతి మార్గములో ఆయన నిన్ను కాపాడును అంటూ మోషే 91వ కీర్తన చాలా చక్కగా వ్రాసి పెట్టడం జరిగింది. ప్రియమిత్రులారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఏ చెట్టు అయినా పెరిగి పెద్దదై పూత కాసి కాత కాస్తే దానికి కాపుదల కావాలి. ఏ బిడ్డ అయినా చిన్నది పెద్దదైతే ఆ బిడ్డకు కాపుదల కావాలి. ఏ వ్యక్తి అయినా పేదవాడు ధనవంతుడైతే ఆ ధనములకు కాపుదల కావాలి. ఏ శరీరమైనా కూడా వృద్ధి చెందుతుంటే ఆ దేహానికి, ఆ అవయవాలకు కాపుదల కావాలి. ఏ చిన్నవాడైనా పెద్దవాడైతే ఆ యవనస్తుడికి కాపుదల కావాలి. ఏ ఒక్కరైనా గొప్పవారైతే ఆ గొప్పవారికి కూడా కాపుదల తప్పనిసరిగా అవసరం. ఏ కాపుదల? మొదటి కాపుదల ఆత్మ కాపుదల, రెండవ కాపుదల వెళ్ళుచున్న ప్రతి చోట కూడా కాపుదల కావాలి. ఏ రూపంలోనైనా మనం ఎదిగితే భద్రత అనేది తప్పనిసరిగా అవసరం. మొదటిది ఆత్మ కాపుదల, రెండవది వెళ్ళుచున్న మార్గంలో మనకు కాపుదల అవసరమై ఉన్నది. మరి మూడవ కాపుదల, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి. ప్రయస్తలా, దేవుని మహిమకు లేక మూడవ కాపుదల. మీ దగ్గర ఒక బైబిల్ ఉంది, దాన్ని ఏం చేయాలి?
కాపాడుకోవాలి. అది బైబుల్ కానీ ఓ చిన్న వస్తువు కానీ ఒక పెద్ద వస్తువు కానీ మనకి ఏదైతే అప్పగింపబడిందో అది ఒక ఇల్లు కానీ ఒక పొలము కానీ ఒక పరిచర్య కానీ ఒక వ్యక్తి కానీ ఒక భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా కానీ ఎవరైతే మనకు అప్పగింపబడి ఉన్నారో ఎవరైతే మన చేతికి అప్పగించారో అప్పగించిన దాన్ని మనము కాపాడుకోవాలి. అది సంఘం కావచ్చు, విశ్వాసి కావచ్చు, సొత్తు కావచ్చు, సొమ్ము కావచ్చు, బిడ్డ కావచ్చు, పిల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లో వస్తువు కావచ్చు, మనకు అప్పగింపబడినది ఏదైనా కూడా దాన్ని కాపాడాలి. మొదటిది ఆత్మను కాపాడుకోవాలి, రెండవది వెలుచున్న మార్గములలో కాపుదల కావాలి, మూడవది మనకు అప్పగించిన వస్తువు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, అర్హత కావచ్చు, ఆలోచన కావచ్చు, వాటన్నిటిని కూడా కాపాడుకోవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఇది మూడవది. మరి నాలుగవది, ఈ రోజుల్లో అక్కడక్కడ మనం చూస్తుంటాం ఏడబడితే ఆడే హస్త వస్త్రాలు. ఏం జరుగుతుంది తెలుసా? చిన్న చిన్న ఎలకలు ఉంటాయి, నేరుగా వెళ్ళి ఆ ఎలకలు వాటికి ఇష్టం వచ్చిన చోట కుట్టి ఆ వస్త్రాలకు రంధ్రాలు పెడతాయి. అవి వేసుకునే దానికి పనికి రావు. మనకి ఏమైతే దేవుడు అప్పగించినో వాటన్నిటిని మనము కాపాడుకోవాలి. దానికంటే ముఖ్యముగా స్త్రీలు ఇంకా భద్రముగా ఉండాలి. మరి పురుషులకు లేదంటే పురుషులు కూడా చాలా భద్రంగా ఉండాలి. ఉన్న వస్త్రాలను భద్రముగా దాచుకోవాలి. ఏవైతే వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలను మనం భద్రపరచుకోవాలి. ప్రముఖంగా స్త్రీలు చాలా ఎక్కువగా వారు వస్త్రాలను కాపాడుకోవాలి అంట. బైబిల్ నుంచి నేను చెప్పే మాటలు కాదు, లేఖనాలు కూడా. ప్రకటన గ్రంథం 16:16, ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్న నందున జనులు దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, తప్పనిసరిగా వారు వస్త్రములను కాపాడుకోవాలి. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా వస్త్రాలు వేసుకునేది రాదు, పెద్దవాళ్ళు కూడా వస్త్రాల్లో చాలా అభద్రతంగా ఉంటారు. బాగా యవనస్తులైన వారు కూడా వారికి తెలుసో లేక తెలుకో వారి యొక్క శరీరంలో ఉండిన వస్త్రాలను కప్పుకునేదని కూడా అవకాశం ఒక్కో చోట కనబడుకుని ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీ దశములో చూతురేమో అని మెలకువగా ఉండి వారి వస్త్రములను కాపాడుకుని వాడు ధన్యుడు లేక ధన్యురాలు. బైబిల్ చెప్తుంది, దిశముల కనబడకుండా మెలకువగా ఉండి ఆ వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు. శరీరము కనబడకుండా వస్త్రాలను కప్పుకోమని వాక్యమే సెలవిస్తుంది. ఎప్పుడు నేర్పిస్తాం అంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలు వస్తుంటారు ఇక్కడికి, ఇక్కడ వరకు వేసుకుంటుంది. ఒకవేళ ఎవరికైనా చెప్పామనుకో, చిన్న బిడ్డ అండి వేసుకోలేలే, ఇప్పుడంతా వేసుకుంటారు, మళ్ళీ వేసుకోలేరుగా అంటారు. బైబిల్ కూడా ఒక మాట చెప్తుంది, అట్లాంటి ఆలోచన కలిగిన తల్లులకు లేక తండ్రులకు బాలుడు నిలవలసిన త్రోవులు వారికి నేర్పించకపోతే వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గం తప్పిపోతాడు. నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత తప్పిపోడు. దేవుని మహిమకు లేక చిన్న వయసులోనే వస్త్రాలను కూడా చక్కగా మనం వేసేది నేర్పిస్తే పెద్దవారైన తర్వాత కూడా అదే వస్త్రాధరణ వారి హృదయాల్లో ఉంటుంది, లేకపోతే అది ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూడండి, చిక్కడ వరకు వేసుకుని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగనే పెంచుంటారు వారి తల్లిదండ్రులు, ఆ తర్వాత కూడా వాళ్ళు అలాగనే పెరిగిపోయి ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దిశమల్ల చూస్తున్నామో అని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకుని వాడు ధన్యుడు. కాపాడుకోవాలి. ఏమేమి కాపాడుకోవాలి? నాలుగు విషయాలు చెప్పాను. మొదటిది మన ఆత్మను కాపాడుకోవాలి, ఇది నరకానికి వెళ్లకుండా. రెండవది మన వెళ్ళు మార్గముల్లో కాపుదల కావాలి, మనకు ఆపదలు జరగకుండా. మూడవది మనకు అప్పగించిన వాటిని కాపాడుకోవాలి, నష్టం రాకుండా. మన వస్త్రములను మనం కాపాడుకోవాలి, అవమానము రాకుండా, అవమానము రాకుండా. ఇది నాలుగవది. మరి ఐదవది కూడా, యూదవ్రాసిన పత్రిక 1:24, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకున్నట్టుకు అని. ఇక్కడ యూద పత్రికలో యూద అన్న సేవకుడు చాలా చక్కగా వ్రాసి పెట్టాడు. ఏ రకంగా కాపాడుకోవాలంటే తొట్టిల్లకుండా. రెండు రకాలుగా తొట్టిల్లే అవకాశం ఉంది. మొదటిది శారీరకంగా చూడకుండా నడిస్తే తొట్టిల్లటం జరుగుతుంది. రెండవది చూసి నడిచి తొట్టిల్లే అవకాశం ఉంది. చూసి నడిచి బాగా చెయ్యండి. ఉదాహరణకి అవ్వ చూసి తొట్టిల్లిందా, చూడక తొట్టిల్లిందా అంటే చూసి బావుగా విని బావుగా గ్రహించి బావుగా అనుసరిస్తూ తొట్టిల్లింది. కానీ నీవు నేను మనమైతే వాక్యాన్ని విన్నవారో, వాక్యం ఉన్నవారో, వాక్యంతో నడుస్తున్నవారు కనుక తొట్టిల్ల పాటు అనేది రాకూడదు, పడిపోకూడదు. పడిపోయే విషయం నానా రకాలుగా ఉంది. ఒకటి పాపంలో పడిపోవడం, రెండవది కోపంలో పడిపోవడం, మూడవది అతిక్రమాల్లో పడిపోవడం, నాలుగవది దేవునికి వ్యతిరేకంగా పడిపోవడం, ఐదవది ప్రార్థన చేయకుండా పడిపోవడం, ఆరవది వాక్యం అనకుండా పడిపోవడం, ఏడవది వాక్యానుసరముగా లేకుండా పడిపోవడం. ఇలాగా అనేకము పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దానికని తొట్టిల్లకుండా
దేవుని కాపుదల మనకు కావాలి. అదే ఇక్కడ యూదా అంటున్నాడు, తిట్టలకుండా మమ్మల్ని కాపాడుకున్నట్టుకు అంటూ ఆయన హెచ్చరికను జారీ చేసినట్టుగా కింద విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇది ఐదవ కాపుదల. తిట్టలకుండా ఉండాలి అంటే దేవుని కాపుదల మనకు అవసరమై ఉన్నది. ఆత్మ కాపుదల కావాలి, పడిపోకుండా నరకానికి వెళ్లకుండా వెలుచిన మార్గంలో కాపుదల కావాలి, ప్రమాదాలు జరగకుండా ఆపదలు అవ్వకుండా. మూడవది అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి, నష్టపోకుండా దుఃఖపడకుండా. నాలుగవది వస్త్రములు కాపాడుకోవాలి, అవమాన పడకుండా అపనిందలు రాకుండా. ఐదవది తిట్టలకుండా కాపుదల కావాలి. పడిపోతే మళ్ళీ లేపేవారు ఉండరు, చనిపోతే సరదీసేవాళ్ళు ఉండరు. పడిపోకుండా చనిపోకుండా తిట్టలకుండా ఉండి దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులముగా మనం ఉండాలి. ఫలించేదానికి ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఒక చెట్టు ఉంది, అది ఫలించింది, గాలికి వచ్చి ఊగి కింద పడిపోతే ఆ పండు పనికి రాదు. ఒకవేళ కొమ్మ ఇరిగిపోతే ఆ కొమ్మ పనికి రాదు. ఆ చెట్టే పడిపోతే వాస్తవానికి అది మళ్ళీ ఫలించే అవకాశం ఉండదు. అందుకని పడిపోకుండా ఉండడానికి తొట్టెళ్ళకుండా మనకు కాపుదల కావాలి. ఇప్పుడు ఆరవది సామెతల గ్రంథములు 22:5 ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. దేవుని మహిమకు లేక ముండ్లు ఉరులు, వీటి ద్వారా మనం అప్పుడప్పుడు కాపుదల కోల్పోతుంటాం. ఏవి ముండ్లు ఏవి ఉరులు అంటే ముండ్లు కనబడతాయి కానీ విరిగితే వాస్తవానికి అంత నొప్పి ఇంకా ఎప్పుడు రాదు. ఉరులు కనబడకుండా ఉంటాయి, కనబడకుండా ఉంటాయి. దేవుని మహిమకు లేక ఈ రోజుల్లో ఈ ముండ్లు ఉరులు రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి లవ్. ఈ రోజుల్లో పిల్లలకు చాలా మందికి చెప్పేది అంటే 10 ఏళ్ళ కాటి నుంచి లవ్ లవ్ అంటుంటారు. దీని ఏమంటారు, ఉరులు అంటారు. కనబడవు, ప్రేమగానే ఉంటాయి కానీ దాంట్లో పడిన వాడు ఇరుక్కొని పెరుక్కొని అట్లా ఇట్లా గింజుకుంటూ ఉంటుంటాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఈ ఉరుల్లో పడిపోయిన వారిని ఏ రకంగా విడిపించే అవకాశం లేదు. కానీ ముందుగా అంటే పడకుండా జాగ్రత్త పడాలి. పడిపోయిన తర్వాత ఇరుక్కొని పెరుక్కోవడం కంటే పడకుండా జాగ్రత్త పడడం యవనస్తులకు లక్షణం, పడకుండా జాగ్రత్త పడడం పిల్లల యొక్క లక్షణం, పడకుండా జాగ్రత్త చేసుకోవడం తల్లిదండ్రుల యొక్క లక్షణం. దయచేసి తప్పనిసరిగా వీటిలో పడకుండా జాగ్రత్త పడాలి. రెండవదిగా ముండ్లు. ఏవి ముండ్లు అంటే ఉదాహరణకి సెల్. నేను అడిగిన ముందు అనుకుంటా, ఒక సహోదరు నాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, సార్ మా కొడుకు బబ్జీ గేమ్ ఆడతాడండి, టీవీలో చూస్తున్నాను. 10వ తరగతి చదువుతున్న అబ్బాయి పబ్జీ గేమ్ ఆడుతుండగా వాళ్ళ అమ్మ సెల్ లాక్కుందంట, ఇంట్లోకి పోయి ఊరేసుకుని చనిపోయాడు. 10వ తరగతి చదివే అబ్బాయి. దీన్ని ఏమంటారంటే ముండ్లు. ఇవి కనబడుతుంటాయి, ఇదిగిందంటే మనం చేసినా కూడా అక్కడి నుంచి రక్తం రాకుండా ఉన్నది. ఎరగక పడిపోయి పిల్లలకు చెప్పులు తొడిగించడం భద్రత అంటారు, దాన్ని జాగ్రత్త అంటారు. ఇంక ఈరోజు టీవీలు సీరియల్లు తాగుడు చూడము రకరకాలవి, అవి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, చాలా మందికి ఈ అలవాటులు ఉన్నాయి. ముండ్లు ఎరగకుండా ముందు జాగ్రత్తగా చెప్పులు వేసుకునే అలవాటు ఏ రీతిలో ఉందో అదే రీతిలో పిల్లలు కూడా ముండ్లు ఎరగక మునిపే ముందు జాగ్రత్తగా చెప్పులను తొలగించి భద్రత వారికి ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఈ రోజు తల్లికి తండ్రికి ఉంది. కాపాడుకోవాలనుకుంటే పిల్లలను భద్రముగా దాచుకునే విషయంలో ఏ తల్లి తండ్రి కూడా వెనుకాడనే వెనుకాడరు. అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, యవనస్తులు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు, కాపుదల మాత్రం 100కి 100 రూపాయలు ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తుంటాం, ఎక్కువగా అమ్మాయిలకి ఇచ్చినంత భద్రత అబ్బాయిలకి ఎవరు. అందుకే అంత తొందరగా అబ్బాయిలు ఎక్కువ చెడిపోయేవారు ఉంటారు, అమ్మాయిలు చాలా అరుదుగా చెడిపోయేవారు కనిపిస్తుంటారు. అమ్మాయిలకు ఇవ్వాల్సిన భద్రత అబ్బాయిలు కూడా ఇవ్వాలి, అబ్బాయిలకు కావాల్సిన భద్రత అమ్మాయిలు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి, ఏ ఒక్కరు చెడిపోయే అవకాశం ఎవరికి ఉండకూడదు. దయచేసి ఈ కాపుదల ఒకవేళ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఒకవేళ నాలాంటి సావుకుడైనా ఇవ్వగలడంటే 100కి 100 రూపాయలు ఇచ్చే అవకాశం లేదు. ఆలోచిస్తాం యోచిస్తాం, ఎక్కడ మీద నా కూతురు ఆడికి వెళ్ళవరా అని కొడుకును అడగగలమే కానీ వారు చెప్పింది వాస్తవం అని ఎంతవరకు తెలుసు, వారు చెప్పింది నిజమని ఎలా నమ్మగలం, నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు చెప్పింది ఆ వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు కూడా ఉండొచ్చు. వాస్తవాల్లో ఉంటే నో ప్రాబ్లం, అవాస్తవాలుగానే ఒక్కసారి చెప్పడం ప్రారంభిస్తే ఇంకా వాస్తవాలే కనిపిస్తాయి. అంటే వాడు ఉరుల్లోనో లేకపోతే మొన్నలోనో పడిపోయాడు, మూర్ఖ మార్గంలో నడుస్తూ ఉన్నాడు అని అటు అబ్బాయిని కానీ ఇటు అమ్మాయిని కానీ అర్థం చేసుకునే అవకాశం మనకు కావాలి. ప్రతి తల్లి లేక ప్రతి తండ్రి, ప్రతి యవనస్తుడు ప్రతి యవన స్త్రీ తెలుసుకోవాల్సింది, ప్రతి పిల్లవాడు ప్రతి అమ్మాయి కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, భవిష్యత్తులో నిజముగా నా కుమార్తెకు కాపుదల కావాలి,
నా కొడుకు కాపుదల కావాలి, నా భార్యకు కాపుదల కావాలి, నా భర్తకు కాపుదల కావాలి, నా పిల్లలకు కాపుదల కావాలి, నా కుటుంబానికి కాపుదల కావాలి, నా సంఘానికి కాపుదల కావాలి, నా ఇంటికి కాపుదల కావాలి అనుకునే ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ భర్త అయినా, ఏ భార్య అయినా, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ ఎవరి స్త్రీలు పురుషులైనా కూడా వారికి ఒక నాలుగు విషయాలు కానీ ఉంటే వారి ఇల్లు కాపుదల ఖచ్చితంగా ఉంటుంది. వారి పిల్లలు కాపుదలనే ఎదుగుచ్చు ఉంటారు. వారి యవనప్రాయం ఎక్కడ తొట్టెళ్ళకుండా ఉండేదానికి అవకాశం దొరుకుతుంది. ఏంటిది ఆ నాలుగు? బైబిల్లో నుంచి దావీదు వ్రాసిన కీర్తనలు 31:23, యెహోవా భక్తులరా మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడండి. విశ్వాసం ఉంటే వాక్యం వింటున్న వారు కానీ ఎక్కడున్న వారికైనా కూడా విశ్వాసం ఉంటే కాపుదల ఉంటుంది. దేవుని మహిమకు లేక ఈరోజు మన కాపుదల ఎంతవరకు అంటే చూడలేం, వినలేం, గ్రహించలేం. అందుకే మన విశ్వాసం అయితే, మన పిల్లల విశ్వాసం అయితే, నమ్మకము దేవుడు ఎందుకని ఉంచితే దేవుడే కాపాడుతాడు. కనిపించే ముండ్లైనా కనబడని ఉరులైనా కాపాడే శక్తి ఆయనకుంది. ఆత్మనైనా లేక శరీరమునైనా ఇంకా మూర్ఖుల దగ్గర నుంచి వచ్చే ప్రతి సిక్కు సికాకులైనా కూడా వాటి నుంచి కాపాడగలిగిన సామర్థ్యం దేవునికి ఒక్కడికి మాత్రమే ఉంది. విశ్వాసులుగా మనం ఉంటే దేవుని కాపుదల మనకు అనుగ్రహింపబడుతుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం 121:1, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను తొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగళ్ళు ఎండ దెబ్బలను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడు. ఎంత కాపుదల ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే, మనం అప్పుడప్పుడు అనుకుంటావు మనం కాపాడుకుందాం, నా తెలుదా నా బిడ్డను కాపాడుకుని, నీకు తెలుసు ఏం కాపాడతావు? కాలు ముళ్ళు మీద పడుతుంటే నీ చెయ్యమైన అడ్డపెట్టగలవా? అడ్డపెట్టలు. ఒకవేళ నీ బిడ్డకు రాయి తగులుతుంటే, బోర్లు పడుతుంటే నువ్వేమైనా పట్టుకోగలవా? పట్టుకోలేవు. మాట్లాడుకోని మాటలు మాట్లాడుతుంటే నోటిలో వస్తున్నాయి యొక్క మాటలను అడ్డగించగలవా? అడ్డగించలేవు. కంటితో చూస్తున్న ఆ చూపులకు ఆ సైగలు చేస్తుంటే ఆ కంటి చూపు నిలబెట్టగలవా? నిలబెట్టలేవు. మెదడులో పుట్టుతున్న ఆలోచనలు రద్దు చేయగలవు అంటే చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. ఏ తల్లికి కానీ, ఏ తండ్రికి కానీ, ఏ కుటుంబీకులకి కానీ, భద్రత ఏర్పాటు చేసే సెక్యూరిటీకి కానీ అట్టి అవకాశం లేదు. కానీ అన్ని తెలిసినా దేవుడు మాత్రం కాపుదల చాలా మెండుగా ఇవ్వగలడు. అందుకే బైబిల్లో దావీదు అంటున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నిన్ను కాపాడువాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవాయే కాపాడు. ఎవరిని కాపాడతాడు అంటే మధురగా ఒక మాట ఉంటుంది, ఆయన వైపుకు చూచు వారికి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చును? యెహోవా యొద్దనే. ఎప్పుడైనా మన పిల్లల గురించి మనకు కాపుదలు కావాలంటే మనం దేవుని వైపుకు చూడాలా. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపుకు. మనం ఏం చేస్తాం? రకరకాలుగా చూస్తాం, అయిన ప్రయోజనాలు మనకు కనపడవు. పిల్లల కాపుదలు కానీ, పెద్దల కాపుదలు కానీ, ఇంటి కాపుదలు కానీ, సంఘ కాపుదలు కానీ, వస్తు కాపుదలు కానీ, ఆస్తి కాపుదలు కానీ, ఏ కాపుదలైనా తప్పనిసరిగా ఆయన వైపుకు చూడాలి. యోపు ఇంటి చుట్టూ దేవుని కంచా ఉండదంట. అది పిల్లలకు ఉపయోగపడుతుంది, అతని ఆస్తికి ఉపయోగపడుతుంది, తన ఆత్మకు ఉపయోగపడుతుంది, తన దేహానికి ఉపయోగపడుతుంది. అంటే శరీరాన్ని కాపాడాలన్నా దేవుడే, ఆత్మను కాపాడాలన్నా దేవుడే, వస్తువును కాపాడాలన్నా దేవుడే, వస్తువుని కాపాడాలన్నా దేవుడే, సొత్తుని కాపాడాలన్నా దేవుడే, పిల్లల్ని కాపాడాలన్నా దేవుడే, యవన ప్రాయాన్ని కాపాడాలన్నా, మనసును కాపాడాలన్నా అది దేవుడే కాపాడగలడు తప్ప ఇంకెవరు కాపాదల చేయలేరు. ఆయన వైపుకు చూస్తే తప్పనిసరిగా ఆయనే కాపాడతాడు. రెండు విషయాలు చెప్పాను. మొదటిగా విశ్వాసం ఉన్న వారిని దేవుడు కాపాడతాడు. ఆయన వైపుకు చూస్తే ఆయనే కాపుదలను ఇస్తాడు. విశ్వాసం ఉండే తప్పనిసరిగా ఆయన వైపుకు చూస్తాం. ఆయన వైపుకు చూస్తే ఆయనని మాత్రమే ప్రేమిస్తాం. ప్రేమిస్తున్నాడు హల్లెలూయా, దేవుని మహిమకు లేక. మరి ఆయన ప్రేమిస్తే ఆయన కాపాడతాడంట. దావీదు వ్రాసిన కీర్తనలో 145:20, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడతాడంట. ముగ్గురు పిల్లలు ఒక తల్లి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మాయిని ఈ పక్క కుడి చేత పట్టుకుంటుంది, ఒక అబ్బాయిని ఈ పక్క కుడి చేత పెట్టుకోవాలి. ఇద్దరు అమ్మడ పిల్లలు, ఇంకొక పాప ఉంది, అంత పెద్ద పాప. ఆ పాప అంగల్లో చిన్నది ఏదో ఒకటి తీసుకుని తినుకుంటా ఓపిక ముందైనా వచ్చేస్తుంది, లేకపోతే వెనకాలైనా వచ్చేస్తుంది. ఈ ముగ్గురు పిల్లలను మినిమం రోడ్లో ఉన్న కుక్కల చేత కాపాడడానికి అమ్మాయి తిప్పులు అంతా ఇంత కాదు. ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లల్ని కాపాడుకోవడానికి కుక్కలు,
చిన్నపిల్ల కుక్కల చేత అంటే ఇటువైపు చూస్తుంది ఇటువైపు చూస్తుంది, ఈ చేత పట్టుకుంటుంది ఈ చేత పట్టుకుంటుంది. ఆ అమ్మాయి వల్ల కానే ముగ్గురు పిల్లలు కాపుదల లేదు. కానీ బైబిల్ ఏమంటే తెలుసా, ఆయనను ప్రేమించు వారు అందరినీ, ఎందరైతే ప్రపంచంలో ఉన్నారో వారందరినీ కూడా కాపాడువాడు దేవుడు. అంటే అంత చక్కగా ఆయన కాపుదల ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎవరిని కాపాడతాం, ఎవరిని కాపాడలేము. నేను ఇంటికి బీగాలేసి వచ్చింటాం, కానీ కాపుదల ఉంటుందంటారా, ఉండదు, లేదు. వాస్తవం కాక ఇంటిని కాపాడుకోవాలేం, ఒంటిని కాపాడుకోవాలేం, ఒంటి మీద ఉన్న నగలను కాపాడుకోవాలేం, కన్న బిడ్డలను కాపాడుకోలేం. కాపాడుకోలే శక్తి ఒకవేళ మనకు కావాలి అనుకుంటామే కానీ మన వలన అది కాదు అన్న సంగతి అందరికీ తెలిసిన నగ్న సత్యం. దేవుని మహిమ కలుగుక. అందుకే మనం ఒక చిన్న బాధ్యత తీసుకోవాలి, అదేంటంటే మనం కాపాడలేము గనుక భద్రత దేవునికి అప్పచెప్పడము, భద్రత దేవుని ప్రేమించే వారుగా తయారు చేయడము, భద్రత దేవుని ప్రేమించే గుణములు వారిలో పుట్టించడము, భద్రత దేవుని మాత్రమే విశ్వాసం వారికి కలిగించడం. ఆ విశ్వాసం వలన దేవుని వైపుకు చూడటం వలన దేవుని ప్రేమించడం వలన ఆయనే వారిని కాపాడతాడు. దేవుని మహిమ కలుగుక. ఇది మూడవ విషయం. మరి నాలుగవ విషయం, యిర్మీయా వ్రాసిన గ్రంథం 31:10 జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములను వారికి దాన్ని ప్రకటించిడి, ఇజ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. దేవుని మహిమ కలుగుక. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు ఎట్లా ఎవరిని అంటే బైబిల్ మొదటి మాట ఉంది, యెహోవా మాట వినుడి, దేవుని యొక్క మాట విన్నవారిని. దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు కాపాడతాడు. కానీ ఈ రోజుల్లో మనం వినం, మన పిల్లలను వినేము, మనం వినం, మన ఇంట్లో వారు వినరు. వినకపోవటం వలన వారికి కాపుదల తక్కువ, దేవుడైతే వారిని కాపాడే అవకాశం లేకపోవచ్చును. అందుకే బైబిల్ నుంచి మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని మాట వింటే గొర్రెల కాపరి కాపాడినట్టుగా ఆయన కాపాడతాడు. కాపుదలు ఏ విషయంలో మీకు కావాలన్నా, మీ పిల్లలకు కావాలన్నా, మీ కుటుంబాలకు కావాలన్నా, నాలుగు విషయాలు తప్పనిసరిగా అవసరం. ఒకటి, ఆయన మాట వినాలి. రెండవది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. మూడవది, ఆయన వైపుగా చూడాలి. నాలుగవది, ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఆయన వైపు చూస్తాం, ఆయన వైపు చూస్తే ఆయన మాట వింటాం. ఆయన మాట వింటే 100 రూపాయల విశ్వాసం మనకు వస్తుంది. ఈ నాలుగు పనులు మనం చేయగలిగితే కాపుదల ఈ వాక్యమైన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది కుటుంబానికి ఉంటుంది, సంఘానికి ఉంటుంది, సొత్తుకు సొమ్ముకు ఉంటుంది, శరీరానికి ఉంటుంది, ఆత్మకు కూడా ఉంటుంది. ఈ నాలుగు విషయాలు చాలా చాలా అవసరము. ఫలిస్తే అంటాం, వాస్తవానికి ఫలిస్తేనే భద్రత చాలా అవసరం. ఫలించకపోతే భద్రత అనేది అవసరం లేదు. సొత్తుంటేనే భద్రత కావాలి, సొత్తు లేకపోతే భద్రత అవకాశం లేదు. సొమ్ము ఉంటేనే భద్రత కావాలి, సొమ్ము లేకపోతే భద్రత అవసరం లేదు. చెట్టు ఫలిస్తేనే రాళ్ళు విసరడం జరుగుతుంది, ఖాత కాస్తేనే దాంట్లో కొమ్మలు ఇంచడానికి కొందరు ప్రయత్నాలు చేస్తారు. అదే ఖాత లేకపోతే దాని దగ్గరికి ఎవడను పోడు, పూత లేకపోతే దాని దగ్గరికి ఎవడను పోడు. పూత ఖాత ఉంటేనే ప్రతి ఒక్కడూ కూడా దాని దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది. అందుకే భద్రత కావాలి. భద్రత నీవు నేను మనం ఇవ్వలేము కనుక దేవుని ప్రేమించేవారుగా మన పిల్లలు తయారు చేద్దాం, దేవుని పట్ల విశ్వాసం ఉండేవారుగా మనం సిద్ధపడదాం, దేవుని మాట వినే వ్యక్తులుగా మన పిల్లలు మనం సిద్ధపరిస్తే 100 రూపాయలు దేవుడు మన పిల్లలను, మన కుటుంబాలను, మనకుండిన సమస్తాన్ని ఆయనే కాపాడతాడు.